కంబూలాలు రెండు కుటుంబాల వాళ్ళం గుడుకొస్తున్నాము అన్ని ఏర్పాట్లు చేశారు కదా. ఎక్కడికి? ఫ్రెండ్ రిసెప్షన్ కి. ఏంటి ఇల్లుండి ఇక్కడ? ఆయన నా మొహం చూసి కాదు నీ మొహం చూసి వచ్చాడు. నీతోనే ఏదో చేసుకోమను. మొత్తానికి పడేసావుగా. మామూలుగా ఏంటి బస్, 1000 కిలోమీటర్లు పువ్వు పట్టుకుని వెనకాల తిరిగితే గానీ ఓకే అనలేదు. అది కాదు వశిష్ఠా, రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్కరోజు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను. కాదు మరి శాస్త్రానిగా వచ్చింది వెళ్ళెత్తుకో. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు ట్రైన్ లో నుంచి సడన్ గా మాయమైపోయావు, తర్వాత మీ ఇంటికి వెళ్ళా, అక్కడి నుంచి కూడా మాయమైపోయావు. ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? కానీ నా విల్ పవర్ తో నిన్ను ఇక్కడ పట్టుకున్నాను చూసావా? నేను ఎవరో తెలియనట్టు అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇక్కడ నువ్వు ఆ దొంగ. హిస్ మై వుడ్ బి, షీ ఇస్ మై షుడ్ బి. ఏంటి మా ఎంగేజ్మెంట్ రాలేదు? హలో, చూడరా నువ్వు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నవర్సిగా, అన్నవర్సి కదా, అన్నవర్సి చూడరా నువ్వు నల్లగా పందిలో ఉన్నావు పక్కన. నువ్వు తెల్లగా పావురులాగా ఉన్నావు, రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏం పేరు నీ పేరు? చింటూ. మాకు ఒక పేరు నువ్వేందుకు కట్టుకుని వా? అసలు కుక్కకి నా పేరు పెట్టారా? ఇదిగో చేయి తీసి కొంచెం హ్యాపీగా తాగుతూ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. నన్ను చూసి ఎందుకు తప్పించుకుంటున్నావు? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోతున్నావు సహస్రా? ఒకవేళ లవ్ చేయకపోతే ఆ రోజు ట్రైన్ లో నిన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో తెలుసా అని ఎందుకు అన్నావు? ఈ ప్రపంచంలో ఏదైనా భరించగలను సహస్రా, కానీ నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నేను అస్సలు భరించలేను. మా నాన్న నాకు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నా కోసం నువ్వు ఉన్నావనే ఒక నమ్మకం, నువ్వు కనపడంగానే ఆనందం కంటే ఎప్పుడు వెళ్ళిపోతావు అనే భయం, బాధ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు లేకుండా నేను లేను సహస్రా. ఐ నీడ్ యు ఇన్ మై లైఫ్, ఐ వాంట్ యు. మాట్లాడు సహస్రా. ఇప్పటికే
అటాచ్మెంట్ అయిపోయింది, నీకు అవ్వబోతుంది. మనం ఎన్నిసార్లు కలిసినా అన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. ఇదే మన డెస్టినీ. కాదు సహస్ర, మనం విడిపోయిన ప్రతిసారి కలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళినా మళ్ళీ కలుస్తాం, ఈసారి చివరి దాకా కలిసే ఉంటాం. ఇది నేను అర్థం చేసుకున్న డెస్టినీ. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మనమే జీవితంలో మళ్ళీ కలవం వసి. ఇది ఫైనల్ డెస్టినీ. డెస్టినీ, డెస్టినీ, డెస్టినీ. తనకి ఎంగేజ్మెంట్ జరగడం నిజమే, అబ్బాయి మా బావే. ఇదంతా నా వల్లే జరిగింది, తనదేం తప్పులేదు. అప్పుడు ఇంట్లోంచి పారిపోయిన సహస్ర నేను ఎలా ఉన్నానో చూడడానికి నా దగ్గరకు వచ్చింది. సహస్ర, నేను రోజు చదివే రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడేమో, కానీ నా జీవితంలో రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మొహం పెట్టుకొచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు? ఊరు పేరు తెలీదు, అమ్మ నాన్న తెలీదు, సంగీతం నేర్చుకుంటున్నాను వాడు వల్ల పడి వాడితోనే చెప్పకుండా పారిపోవడానికి ఎంత ధైర్యమే. ఎవరికి చెప్పెళ్ళావు? చెప్పమంది ఏంటి ఇది? ప్రతిదానికి ఆ వేలు పట్టుకో, ఈ వేలు పట్టుకో, చిన్నపిల్లల ఆటలు అనుకున్నావా? పరువు, ప్రతిష్ట. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా? అసలు దాన్ని తీసుకురావడానికి సిగ్గులేదు. ఊళ్ళో వాళ్ళు ముఖ్యమా, కూతురు ముఖ్యమా? నాకు ఊళ్ళో వాళ్లే ముఖ్యం. నన్ను ఎప్పుడు అంటావు కదా, ఏదైనా పని చేసే ముందు మనసును అడుగు, మనసును అడుగని. అలాంటిది ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతురుంది, తను ఒళ్ళో కూర్చోపెట్టుకుని నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి సంబంధం కావాలని ఒక్కసారైనా ప్రేమగా అడిగావా? ఇచ్చి పిచ్చి సెంటిమెంట్లు మాట్లాడుకు. అమ్మని సెంటిమెంట్ గా అడ్డు పెట్టుకుని తప్పు చేసిన దాన్ని క్షమించమంటావా? నీ మాట విని ఇద్దరిని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పనా? ఆ రోజు డ్రామా డ్రామాని వచ్చాడే, ఆ గాలి గాడితో నువ్వు కూడా పారిపోవాలి గ్యారంటీ ఏంటి? ముందు దాన్ని బొమ్మను, ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళిపో. ఇప్పటి వరకు నువ్వు దీనిలో తప్ప దేనిలో నీళ్లు తాగలేదు, అలాంటి దీన్ని విసిరికొట్టా. అది ఆలోచనతో కాదు, ఆవేశంతో. అక్క కూడా ఆ పని ఆవేశంతోనే చేసింది నాన్న. అయినా ఇప్పుడు అక్కని క్షమించి ఇంట్లోకి రాణిస్తే నేను కూడా అక్కలాగే ఎవరితోనూ వెళ్ళిపోతాననే కదని భయం. చేసుకోమంటే వాడే పెళ్లి చేసుకుంటా, కుంటోడైనా కుంటోడైనా ఏం పర్లేదు పెళ్లి చేసుకుంటా. అదే మాట మీద ఉంటా. అక్క నుండే నీ నాన్న, అక్క కోసం నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. నన్ను నమ్ము నాన్న, ప్లీజ్.